నూతన కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుపై తెలంగాణ పిటిషన్ ఉపసంహరణకు ఏపీ కర్ణాటక రాష్ట్రాలు నో చెప్పాయి. తెలంగాణ అప్లికేషన్పై సుప్రీంకోర్టు చాంబర్ జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ విచారించారు. అయితే తెలంగాణ పిటిషన్ ఉపసంహరణను ఏపీ కర్ణాటక రాష్ట్రాలు వ్యతిరేకించడంతో ఈ పిటిషన్ను సుప్రీం ధర్మాసనానికి బదిలీ చేశారు. కొత్తగా కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు అంశంపై 2015లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. పలుమార్లు కేంద్రాన్ని కూడా కోరింది. అయితే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని అపెక్స్ కౌన్సిల్లో కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు అడ్డుగా మారిన పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు తెలంగాణ నిర్ణయించింది. అదే విషయాన్ని కేంద్రానికి కూడా విన్నవించింది. అయితే ఇప్పుడు ఏపీ కర్ణాటక రాష్ట్రాలు మాత్రం అంగీకరించకపోవడంతో ఈ పిటిషన్ను ధర్మాసనానికి బదిలీ అయ్యింది.